పొట్టొబ్బరం ఎందుకు వస్తుందో, మలబద్ధకం ఉన్న పొట్టొబ్బరం రావచ్చు, మనం తీసుకునే జంక్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, లేదా ఆయిల్ ఫుడ్స్ కావచ్చు, లేదా మసాలా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, నాన్ వెజ్ వెరైటీస్ కావచ్చు, లేదా స్వీట్స్ అంటే ఓవర్ ఇంటేక్ ఆఫ్ స్వీట్ ఎక్కువ ఉన్న, లేదా బాగా సాల్టీ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నా సరే మనకి పొట్టొబ్బరం అనేది రావచ్చు. బేసిక్గా న్యాచురోపతిలో మేమేం చెప్తాము అని అంటే, సో మెయిన్గా ఏంటి పొట్టొబ్బరం తగ్గాలి అని అంటే, ఫస్ట్ టైమింగ్ ప్రకారం ఫుడ్ని పాటించాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అంటే టైం, మధ్యాహ్నం లంచ్ ఫుడ్ టైం అంటే టైం కి తీసుకోవడం, ఈవినింగ్ డిన్నర్ ని టైం కి తీసుకోవడం. దెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా అర్లీగా, మనం ముందు రోజు ఈవినింగ్ 7 కి డిన్నర్ ఫినిష్ చేసినప్పుడు మరుసటి రోజు పొద్దున, సో 8 కి 9 కి అలా మన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యేటట్టు చూసుకోవడం. దెన్ మధ్యాహ్నం లంచ్ కూడా ఏంటంటే, సో 1 గంట లోపు మన యొక్క లంచ్ ప్లాన్ చేసుకోవడం. దెన్ ఈవినింగ్ కూడా ఏంటంటే అర్లీగా, ఇప్పుడు పడుకునే టైం కి మన యొక్క తినే టైం కి 2-3 అవర్స్ ముందు మనం భోజనం చేసేటట్టు మన యొక్క టైం షెడ్యూల్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ నుంచి రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం అనేది పక్కాగా చూడాలి. మనం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. ఇప్పుడు మనం ఫుడ్ తింటాం, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున మీరు స్ప్రౌట్స్ తింటారో, సలాడ్స్ తింటారో, అదర్వైజ్ ఎనీ అదర్ ఇడ్లీ ఆర్ ఎనీథింగ్, మనం ఏదైతే తింటామో, ఎప్పుడైతే తినేటప్పుడు నీళ్లు తాగేస్తూ ఉంటామో, సో మనకేంటంటే నోట్లో లాలాజలం ఉత్పత్తి అయినట్టే పొట్టులో కూడా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ తో పాటు హెచ్సిఎల్ అనే కంటెంట్ కూడా బాగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హెచ్సిఎల్లో మనకి అసిడిక్ నేచర్ ఎక్కువ ఉండడం వలన మనం ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా, అంటే ఇప్పుడు రైస్ ఐటమ్ తీసుకున్నా లేదా పుల్కాస్ తీసుకున్నా, సమ్మదర్ కంటెంట్ ఏది తీసుకున్నా సరే అది బాగా మాస్టికేట్ అయిపోతూ ఉంటుంది. ఆ జ్యూసెస్ బాగా డైల్యూట్ చేసేస్తూ ఉంటాయి.